ఇచ్చాపురంలో సిపిఐ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఇచ్చాపురం వెంకటేశ్వర స్కూల్ ఆవరణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి టి ఈశ్వరి అధ్యక్షత వహించగా తెలుగుదేశం పార్టీ నుంచి ధర్మారావు, శంకర్ రెడ్డి, అఖిల భారత యువజన సమైక్య రాష్ట కార్యదర్శి ఎం యుగంధర్, జిల్లా కార్యదర్శి ఏ లోకనాథం, ఏఐటీయూసీ నాయకులు లక్ష్మణ్ రెడ్డి, రైతు సంఘం నాయకులు పి లక్ష్మీనారాయణ, పి సింహాచలం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాపర వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పట్టణ ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ ప్రజల జీవన పరిస్థితులను దుర్భారంగా తయారు చేస్తుందన్నారు. కరోనాతో పనులు లేక ప్రజలు అల్లాడుతుంటే రాష్ట ప్రభుత్వం నీటి పన్ను, ఇంటి పన్ను, చెత్త మీద పన్ను విధిస్తూ ప్రజల నెత్తి మీద భారాలను మోపుతూ జీవో నంబర్ 197 198 విడుదల చేస్తుందన్నారు. ఆస్తి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను విధిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ జీవోలు దుర్మార్గం. ఇప్పటికే కరోనా సమయంలో ప్రజలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది నివసించింది మధ్యతరగతి, పేద, బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ మంది జీవిస్తుంటారు. ఇప్పటికే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పడిపోయినాయి. పౌష్టిక ఆహారం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు పెట్రోల్ ధరలు అయితే, పెట్రోల్ డీజిల్ ధరలకైతే నింగే హద్దుగా ఈరోజు పర్యటన ఏ రోజుకి ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధర ఒక పక్క పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు గత సంవత్సర కాలంగా సగానికి సగం పెరిగాయి. పప్పులు కానీ, ఉప్పులు కానీ, చింతపండు కానీ, లేకపోతే ఆయిల్స్ కానీ, కూరగాయలు కానీ, ఏది చూసుకున్నా సరే విపరీతంగా రేట్లు పెరిగాయి. ప్రజల ఆదాయం ఒక పక్క తగ్గింది. కరోనా సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించారు, నేను అధికారంలోకి వస్తే పన్నుల భారం వేయను, నిత్యావసర వస్తువుల ధరలు అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పేసి ప్రకటన చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అలాగే కరెంటు ఛార్జీలు పెంచారు, అనేకటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈరోజు కరోనా సమయంలో ఈ 197 198 జీవోల ద్వారా పట్టణ ప్రజలపై మరింత భారం మోపే పద్ధతుల్లో ఈరోజు ఈ జీవోలు తేవడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద పన్నులు వసూలు చేస్తున్నారు ఒక పక్క. ఈరోజు పట్టణాల్లో ఏమో మళ్ళీ చెత్త మీద కూడా పన్నులు వసూలు చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి జీవోలు ఇవి.